ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని బ్యాంకు ఉద్యోగులు ఐక్యవేదిక నాయకులు కె యుగంధర్ తెలియజేశారు. రెండో రోజు కొనసాగిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెతో బ్యాంకులు మూతపడ్డాయి. డాబా గార్డెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద రెండో రోజు కూడా ధర్నా నిర్వహించారు బ్యాంక్ ఉద్యోగులు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన బ్యాంక్ సెక్టార్ రంగం నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు. ఏటీఎంలో డబ్బులు కొరత కేవలం నోట్ల రద్దు వలనే జరిగిందని, తమ సెక్టార్ తప్పు ఏమాత్రం లేదన్నారు. కేవలం సామాన్య ప్రజలు తీసుకున్న బకాయిలపై మాత్రమే కొరడా జులిపించేలా ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమన్నారు. ఐబీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు ఐక్యవేదిక నాయకులు జయసర్ కుమార్, సిడిపి సుందర్, జి వాసుదేవరావు, పి మంగావతి, ఏ సుష్మా, పిఆర్ఎస్ ప్రసాద్ అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. రెండు రోజులు మొత్తం బ్యాంక్ యూఎఫ్బి ఆధ్వర్యంలో బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సమ్మిత పిలుపునిచ్చారు. దీనికి గల ప్రధాన కారణం వేజ్ రివిజన్ సరైన టైంలో జరగకపోవడం. అది మొన్న ఐబీఏ పిలిచిన 2% హైక్ చేసి పిలవడం వల్ల అది అవమానకరంగా భావించి ఈ రెండు రోజులు స్ట్రైక్ చేయడం జరిగింది. ఓన్లీ స్ట్రైక్ కోసం, స్ట్రైక్ చేయడానికి ప్రధాన కారణం హైక్ కాకుండా చాలా డిమాండ్లు ఉన్నాయి. ఈ రోజులు భారత ప్రభుత్వం అంతా తెలిసింది. రెండు రోజులుగా మేము సాగిస్తున్న పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు కూడా మాకు లభిస్తుంది. మరి ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి వేతన సంవత్సరాలు 2017 నవంబర్తో ప్రారంభం కావచ్చు. ప్రభుత్వాలు మానవులు ప్రతి విషయంలోని జాతీయ బ్యాంకులు భాగస్వామ్యం అవుతున్నాయి. ఎంత భాగస్వామ్యం అంటే సామాన్య భూమి నుంచి కోట్లాది అధికారులకు కూడా రుణాల విషయంలో అయితేనే మేము ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటూ ప్రభుత్వం చెప్పిన సేవలన్నీ చేస్తున్నా కూడా ఈరోజు వేతన సమలకు వచ్చేటప్పటికీ ప్రభుత్వం చాలా ముందు వైఖరి వహిస్తుంది. దీనికి మూల కారణం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన వేతన సమల ఐబీఏ ద్వారా చర్చ ద్వారా జరుగుతుంటుంది. కాకపోతే 2 శాతం పెంచుకోవడం మాత్రం చాలా దారుణంగా ఉంది. గుణాంకాల ప్రకారం చూస్తే లక్షలాది కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నప్పుడు కూడా ఉద్యోగుల జీతపత్యాల విషయంలో 2 శాతం ఇస్తానని చాలా సూచన. ఈరోజు బజార్లో చూస్తే నిత్యావసర వస్తువులు అదేవిధంగా జీవన విధానానికి ఆధారంగా కూడా